నాగచైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేర్ గా నిలుస్తుందని అందరూ భావించారు కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు హ్యాపీగా కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదిక ద్వారా యుద్ధం చేశారు విడాకుల పైన నాగచైతన్య ఎప్పుడు మాట్లాడు లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకుల పైన స్పందిస్తూ వచ్చిందనమాట అయితే వాళ్ళిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇదిలా ఉండగా తాజాగా విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట నేరుగా కలిసింది లేదు కానీ తాజాగా వీరిద్దరు కలిసి ఒకే వేదిక పైన దర్శనమిచ్చారు అమెజాన్ ప్రైమ్ ముంబై వేదిక ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ప్రమోషనల్ ఈవెంట్ లో భాగమయ్యారు ఇదిలా ఉంటే సమంత నాగ చైతన్యల ప్రేమ గురించి ఓ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది వీరి మధ్య లవ్ ట్రాక్ నడిచిన తర్వాత సమంత నాగచైతన్యతో ప్రేమ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించిందట ఇదే విషయాన్ని నాగచైతన్య కూడా వారింట్లో చెప్పమంటే ఆయన భయంతో చెప్పలేదట ఇలాగే కొన్ని రోజులు గడిచినప్పటికీ ఇంట్లో చెప్పకపోవడంతో విరక్తి చెందిన సమంత మనం ప్రేమించుకున్న విషయాన్ని మీ ఇంట్లో చెప్పకపోతే నేను నీకు రాఖీ కడతానని బెదిరించిందట సో దీంతో ఎట్టకేలకు మన చెయ్యి కాస్త భయపడిపోయి ఇంట్లో లీక్ చేశాడట ఆ తర్వాత నాగార్జున గారు సైతం సమంత నాగచైతన్యూ ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళు పెళ్లి జరిగిందనమాట ప్రస్తుతం నాక చేతనకు సంబంధించి బెదిరించారనే వార్త నెట్టింట్లో మాత్రం విపరీతంగా గా మారిపోయింది ఇది చూసినా చాలా మంది వచ్చేసి ముక్కున వేలేసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి